నమస్తే, వెల్కమ్ టు ఆద్యం మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సినీ పరిశోధకులు ఈ మంది రామారావు గారు. నమస్తే అండి రామారావు గారు. రామారావు గారు, ఎన్నో ప్రతిష్టాత్మకమైన సినిమాలు చేసిన ఎన్ఐటి బ్యానర్ లో ఒక రెండు సినిమాలు అసలు ఎన్ఐటి బ్యానర్ ని తేరుకోలేకుండా చేశాయట. ఏంటా రెండు సినిమాలు? ఇక్కడ ముందుగా పాత సినిమా కబుర్లు, పాత సినిమా ముచ్చట్లు ఆదరిస్తున్నటువంటి మన అభిమాన ప్రేక్షకులకు పేరు పేరిన ధన్యవాదాలు. అందుకోసమే మనం చెప్తున్నాం. కొన్ని ముఖ్యమైన విశేషాలని మనం చెప్పుకుంటే వాళ్ళు కూడా బాగా ఆదరిస్తున్నారు. అలాగే నేను ఎన్టీ రామారావు గారి తాలూకు ఆ ప్రాంగణంలో పనిచేసిన వాడిగా, ఎన్టీ రామారావు గారి తమ్ముడితో ఎక్కువ కాలం, అంటే ఆయన రాజకీయాల్లోకి వచ్చినప్పుడు కూడా ఒక ఆయన 83లో వచ్చారంటే 91 వరకు వాళ్ళ తమ్ముడితో కలిసి ఉన్నాను నేను. అంటే అంత అనుబంధం ఉన్న వ్యక్తే. కొన్ని కొన్ని ముఖ్యమైన విషయాలు పాఠకులతో ప్రేక్షకులతో నేను పంచుకుంటున్నాను అన్నమాట. ఎన్ఐటి బ్యానర్ అంటే చాలామంది ఎన్టీ రామారావు ఆయనకి సంబంధించిన బ్యానర్ అనుకుంటారు. అదే కదా నందమూరి తారక రామారావు గారు కదా ఎన్ఐటి అని. అవునవును, అలా అని ఫీల్ అలా అనుకుంటారు. మిగతా అని చూడరు కానీ నేను అది కాదు. అంటే నేషనల్ ఆర్ట్ థియేటర్స్, అది ఎన్ఐటి బ్యానర్ అంటే. ఇప్పుడు ఈయన చూస్తే అక్కడ నాగేశ్వరరావు గారికి మదర్ కన్సర్న్లు చాలా ఉండేవి. అంజలి గారి సినిమాలు తీస్తుండేవారు, యాలగడ్డ వెంకట చౌదరి వాళ్ళందరూ వాళ్ళ సినిమాలు తీస్తుండారు. తర్వాత పిఏపి వాళ్ళు తీస్తుండారు, వీళ్ళందరూ సినిమాలు తీస్తుండారు. జగపతి చేస్తుండేవారు, రామారెడ్డి చేస్తుండేవాడు. ఇప్పుడు నాగేశ్వరరావు గారికి మోతరు సంస్థలు ఒక 15-20 ఉండే. ఆ 20 సంస్థలే నాగేశ్వరరావు గారి తాలు కెరీర్ అంతకాలం కూడా ఆ 20 సంస్థలే సినిమాలు తీసాయి. ఆ 20 సంస్థల్లోనే నాగేశ్వరరావు గారు యాక్ట్ చేశారు. అప్పుడు చూసి మనం కూడా మనం ఒక సంస్థ ఎస్టాబ్లిష్ చేసి సినిమా చేద్దామని చెప్పేసి ఒక ఆలోచనతో ఈయన ఎన్టీ రామారావు గారి తమ్ముడు త్రికరణరావు గారితో చెప్పినట్టయితే, అదేంటి అన్నయ్య మన దగ్గర డబ్బులు లేవు, ఇప్పుడు మనం ఎలా సినిమాలు చేస్తామంటే ఇంతవరకు నేను సంపాదించిన డబ్బులు ఉన్నాయి కదరా, నాతో చేద్దాం సినిమా అని చెప్పి చెప్పినట్టయితే, వీళ్ళు అంటే నాగిరెడ్డి గారు, ఆ చక్రపాణి గారు, హరిబాబు, పూర్ణచంద్రరావు గారు, అంటే వీళ్ళందరూ కలిసి ఒక సిండికేట్గా డివిఎస్ రాజు గారు, వీళ్ళందరూ సిండికేట్గా ఫార్మ్ అయ్యి ఒక పిక్చర్ చేశారు. అదేమిటి? ఫస్ట్ తోడు దొంగలు. తోడు దొంగలు ఎన్టీ రామారావు గారు, గుమ్మడి గారు, వాళ్ళిద్దరూ తోడు దొంగలు అన్న సినిమా తీశారు. కొంచెం ఇక్కడ చిన్న కరెక్షన్, తోడు దొంగలు ముందా పిచ్చి పుల్లయ్య ముందా అంటే నేను తోడు దొంగలు ముందు అనుకుంటున్నాను, తప్పైతే క్షమించమని కోరుకుంటున్నాను. సినిమా తీశారు, అప్పుడు జోకేశారు, ఎవరు జీవరలక్ష్మో భానుమతి అనుకుంటా జోకేశారు అన్నమాట. తోడు దొంగలు సినిమాకి ఎన్టీ రామారావు గారు, గుమ్మడి గారు ఈ వీళ్ళిద్దరూ హీరోలుగా ఉన్నారు. అలా కాకుండా తోడు దొంగల సినిమాకి ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు అయితే బాగా పనిచేసేవారు అని భానుమతి గారు ఒక చొర కంటించారన్నమాట. ఆ సినిమా ఫ్లాప్ అయిపోయింది, డబ్బులు అయిపోయింది. మిగతా ఇంకో సినిమా తీపితే పరుగుపోద్ది. అయితే తగుదనమ్మంటూ సినిమా తీశాడు. ఆ సినిమా తీసిన తర్వాత ఎలాగా మళ్ళీ అంటే ఇటు పక్క కనిపించకుండా పోయినాడు మనిషి, అక్కడ హైపు లేడు అని చెప్పి అనుకుంటారని దర్శనంతో ఎలా ఏమైతే అయిందిరే ఒక సినిమా చేద్దాం అంటే ఆయన ఒక్కరికి పేరు రావాలని పిచ్చి పుల్లయ్య తీశారు. పిచ్చి పుల్లయ్య తీసి ఎన్టీ రామారావు గారు చాలా బాగా చేశాడు. ఆ రోజుల్లో క్యారెక్టర్ చాలా బాగా చేశారు. అయితే ఆ తోడు దొంగల సినిమాకి అవార్డులు వచ్చాయి, పిచ్చి పుల్లయ్య కూడా అవార్డులు వచ్చాయి, డబ్బులు రాలేదు. ఆ పిచ్చి పుల్లయ్య సినిమా చేసేసరికి ఆ సినిమా కూడా చాలా బాగా చేసినప్పుడు కూడా ఆ సినిమా పోయింది. నిజంగా అప్పుడు రామారావు గారి ఇంట్లో అట ఏమీ లేదన్నమాట. ఆయన వీళ్ళు చాలా సాహసాలు చేశారమ్మా, దాని గురించి మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం. రామారావు గారు కానీ, నాగేశ్వరరావు గారు కానీ వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు అన్నీ అలా ఖర్చు పెట్టేస్తుండేవారు అన్నమాట. ఆ గుంభనంగా ఉండేవారు. అప్పటికి తమ్ముడు పెళ్లి చేసినప్పుడు అంతవరకు కొన్నటువంటి ఆ పొలం ఇచ్చేశాడు తమ్ముడికి కదా. మరి ఆయనకి ఒక ఎకరం స్థలం లేకుండా తమ్ముడికి ఇచ్చేసారంటే మరి త్యాగం కదా.
అర్థమైందా? అలాగే సార్, సినిమా ఉన్న డబ్బులన్నీ ఖర్చు పెట్టి సార్, ఇంట్లో డబ్బులు ఏమి లేవు. ఓ పక్క పిల్లలు, ఓ విపరీతంగా పిల్లలు పుడుతున్నారన్నమాట. ఏటా చూలింత బాలింత, చూలింత బాలింత. వాళ్ళకి ఏమైనా దాచుకోవాలి కదా. ఆ మహాతల్లి ఆవిడ బసవతారకమ్మ అంటే రామారావు గారి గారికి నాకు అంత, అందుకే నాకు అంత ఆ లక్ష్మీపార్వతుల గారిని నాకు అంత కోపం వస్తుంది అన్నమాట. ఆ చక్క ఒక అందమైన చిరునవ్వు సాంప్రదాయబద్ధంగా ఈ పైటి తీసుకెళ్ళగా కప్పుకునేది అన్నమాట. రామారావు గారు టీతా గారా అనేది అన్నమాట. ఎంత మృదుగా ఉండేదో మాట. టీతా గారే భోంచేసేయండి, లేదమ్మా ఇప్పుడు టీతా గారిని పదకొండే అయింది, లేదు భోంచేసేమ్మా అని చెప్పేది ఆవిడ. అంటే చెప్పొచ్చేది ఏంటంటే, రామారావు గారికి సంబంధించిన విషయాలు ఏ విషయాలు కూడా ఆవిడ జోక్యం చేసుకునేది కాదు. అంత టైగర్ అంటుండేవారు అన్నమాట. ఆయన దగ్గరికి ఎవరు వెళ్ళేవారు కాదు. ఈవిడైతే అసలు వెళ్ళేది కాదు, ఏ విషయాలు మాట్లాడేది కాదు. ఎప్పుడు ఎన్టీ రామారావు గారు తను మాట్లాడుకునేవారు కానీ ఉదయం 3 గంటల నుంచి సాయంత్రం 9 గంటల వరకు కూడా ఆ టీలు ఇవ్వడం తప్ప మిగతా పనులు చేసేది కాదు. వచ్చిపోయి బంధువులు చూసుకునేది. పెద్దవారు ఎవరైనా వెళ్ళి రామారావు గారు భార్యకు నమస్కారం పెడితే నమస్కారం ఆశీర్వాదం ఇచ్చేది తప్ప ఒక్క పండెత్తి మాట తెలియదమ్మా ఆవిడకి, పండెత్తి మాట తెలియదు. అటువంటి వ్యక్తి అన్నమాట. అదే ఇంత డబ్బు పోతున్నట్టయితే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఇంత డబ్బు ఖర్చు పెట్టేస్తున్నావు, నీ తమ్ముడిని చూస్తే ప్రొడ్యూసర్లు చేసావు, నీ తమ్ముడు కూడా అదృష్టవంతుడు కాదు, ఈ సినిమాలు చూస్తే పోతున్నాయి, డబ్బులు చూస్తే ఏమి లేవు అని ఒక మాట అనొచ్చు కదా భార్య. అప్పుడు రామారావు గారి తమ్ముడు అంటే ఎందుకు అంత ఇష్టమో చెప్తాను, ఆ సీక్రెట్ అనే మన సినిమా చేద్దాం. ఇప్పుడు ఏం చేస్తారా, అయిపోయింది ఎంత ఇంట్రెస్ట్ పోయింది అంటే, లేదనే సినిమా చేస్తాం. ఎలా చేస్తాంరా, మనం సినిమా అయిపోయింది ఇంకా మనం చేయలేము, నీకెందుకు, నీ సినిమా చేస్తాను కదా అని అంజలీదేవి దగ్గరికి వెళ్ళాడు. అమ్మ మన సినిమా చేస్తున్నాం అంటే, సినిమాలు దెబ్బతిన్నాయి కదా, మళ్ళీ ఎందుకు కృషి చేస్తున్నారు, దెబ్బతిన్నాయమ్మా, మీరు సినిమా చేద్దాం అనుకుంటే నేను చేసేస్తాను, నేను మీకేమైనా అభ్యంతరం లేదు చెప్పండి, నాకే అభ్యంతరం ఉంటుంది, సినిమా చేద్దాం తప్పకుండా చేద్దాం, డబ్బులు ఇవ్వను. ఏ అలా కట్టున్నారు అంటే, లేదు డబ్బులు ఇవ్వను, నేను మీకే కాదు మీకు రాజనాల్ గారికి తర్వాత ర్యాలింగ్కి మెయిన్ ఎవరైతే పెద్దవారు ఉన్నారో వారు ఎవరికి డబ్బులు ఇవ్వను, సినిమా అది రిలీజ్ అయిన తర్వాత డబ్బులు ఇస్తాను అని చెప్పేసి టీవీ రాజు అంటే మ్యూజిక్ కదా, టీవీ రాజుని పిలిచి, రాజుగారు మనకి ఎంతలో అయిపోతున్నాయి పాటలన్నీ, ఎంతలో ఏముంది మొత్తం ఎంతైనా సరే మినిమం ఇంత అమౌంట్ కావాలి కదంటే, మరి ఆ మినిమమ్ మ్యాక్సిమం పెట్టవద్దు నువ్వు, ఘంటసాల గారిని సుశీల్ గారిని పిలిపించి పాటలు రికార్డ్ చేయించేయండి, అందరికైనా అందరికీ ఒకటే ఏదో కొద్ది మాకు కరిగింది ఇస్తాం కానీ పెద్ద డబ్బులు ఇవ్వం అని చెప్పేసి చెప్పాడట. చెప్పేసి జయసింహ సినిమా తీశారమ్మా. సినిమా తీస్తే అది సినిమా ఈనాటి ఈ హాయి కలకాదు ఈ నిజమో అనే పాట దాంట్లో ఉందన్నమాట. ఆ సినిమా ఆంధ్రదేశంలో విపరీతమైనటువంటి క్రేజీ, బాగా డబ్బు వచ్చేసింది, కాదుల వర్షం కురిసేసింది అన్నమాట. దాంతో మీరు ఎక్కడ వీరికి ఎన్ఐటి బ్యానర్ అనేది పెరిగిపోయింది అన్నమాట. ఎక్కడ చూసినా ఎన్ఐటి బ్యానర్, వీళ్ళందరూ వచ్చేసి మేము పెడతాం డబ్బు అంటే మీ పెడతాం డబ్బులు, మేము పెడతాం డబ్బులు అంటే మేము పెడతాం, ఆగండి ఆగండి అని చెప్పేసి ముందుగా అంజలీదేవి గారికి, రేలంగ్ గారికి, రాజనాథ్కి, ఎవరైతే ముఖ్యమైన ఆర్టిస్టులు ఉన్నారో వాళ్ళకి ఆర్టిస్ట్ ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు చెప్పండి అంటే, మీరు ఒకళ్ళు సంచులు మూటలు మోసుకొచ్చేసారన్నమాట. మాకు ఇవ్వద్దు, మా డిస్ట్రిబ్యూటర్ ఉన్నాడు కదా పూర్ణచంద్ర గారు, దాంట్లో పెట్టాడు అప్పుడు మళ్ళీ మా డివిఎస్ రాజు వీళ్ళందరూ సిండికేట్కి ఫారం అయ్యారన్నమాట. దాని తర్వాత పాండురంగ మహాత్సవం, ఎరాల సినిమా చూడండి, పాండురంగ మహాత్సవం సినిమా చూసేసరికి అమ్మ అని అరిచిన ఆలకించవే అమ్మ ఆ పాట, ఆ సినిమా ఓ సూపర్ హిట్, బళ్ళు కట్టుకొని చూడడానికి వచ్చారన్నమాట. ఓ లక్షలు 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 కాసుల వర్షం కురిసేస్తుంది, ఏమి చేయాలో తెలియటం లేదు ఆ డబ్బులు. ఆ విధంగా ఎన్ఐటి బ్యానర్లో నెక్స్ట్ సినిమా. అలాగా ఒక్కొక్క సినిమా చూసినట్టయితే అంటే ఆర్డర్
సీతారామ కళ్యాణం, ఇది చిన్న సినిమా. సీతారామ కళ్యాణం తర్వాత పాండురంగ మహాత్సవం, శ్రీకృష్ణ పాండవీయం, తర్వాత ఉమ్మడి కుటుంబం, కోరదిద్దిన కాపురం, వీరబ్రహ్మేంద్ర చరిత్రం, ఈ సినిమాలన్నింటినీ బస్తాలతో డబ్బులు మోసేసుకోవడమే. డబ్బులు వస్తుండితే బస్తాలతో డబ్బులు వస్తుండి ఆ సంపద వస్తామన్నమాట ఆ బాక్సుల్లో పెట్టేసి. అంటే ఆ రెండు సినిమాలు కుప్ప కూలిపోయినా సరే మొక్కవని ధైర్యంతో ముందడుగు వేశారు కాబట్టి ఎన్ఏటీ సంస్థ నిలబడింది. ఈ రోజున వాళ్ళు అక్కడితో ఆగిపోయినట్టయితే ఎన్ఏటి సంస్థ ఉండేది కాదు, డబ్బులు ఉండేవి కాదు, ఏది ఉండేది, ఒక సంస్థ ఉంది అని కూడా తెలిసి ఉండకపోయి ఉండే. తర్వాత తమ్ముడికి తమ్ముడిపై ఎందుకు ప్రేమ అంటే నిరాశ నిస్పృహల మధ్య ఉన్న ఎన్టీ రామారావు గారికి కొండంత అంట చిన్నాయన. తర్వాత ఎక్కడైనా సరే ఎవరైనా వచ్చినట్టయితే ముందు నన్ను దాటి మా అన్నయ్య దగ్గరికి వెళ్ళండి అని చెప్పేసి అలా ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఉండేవాడు కాబట్టి చిన్నాయన ఆయన సంపాదించిన ప్రతి రూపాయలో కూడా 50 పైసలు ఆయనకి ఇచ్చాడన్నమాట. ఇంతంత త్యాగాలు చేసిన మహానుభావులు అన్నమాట. వాళ్ళ గురించి చెప్పుకుంటే ఫ్యూచర్లో కూడా స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా.